హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు రాజీవ్ స్టైల్ టుడే రాజీవ్ స్టైల్లో అనప గింజలతో కూరను ఏ విధంగా చేసుకోవాలో ఈరోజు ఈ వీడియోలో తెలుసుకుందాము మొదటగా నేను ఒక కప్పుమైన అనపగింజల్ని తీసుకున్నాను ఇవి పచ్చివి కాదండి బాగా ఎండినవి చూడండి పల ఇప్పుడు వీటితో కూరను ఏ విధంగా చేసుకోవాలో ఈ వీడియోలో చూపిస్తాను ఇప్పుడు వీటిలో ఇవి మునిగేటంత వరకు వాటర్ని వేసి పది గంటల పాటు నానబెట్టి ఉంచుకోవాలి మనం పొద్దున కూరను వండుకోవాలంటే నైట్ అంతా నానబెట్టి ఉంచుకున్నామంటే బాగా ఉబ్బికి పచ్చి అలసందకాయలు ఏ విధంగా ఉంటాయో అలా తయారవుతాయి వీటిని ఇప్పుడు వాటర్ వేసి నానబెట్టేస్తున్నాను చూడండి మార్నింగ్ కల్లా ఎంత బాగా ఉబ్బికిపోయాయో పచ్చి అలసందకాయలు ఏ విధంగా ఉంటాయో అలాగే ఉన్నాయి ఇప్పుడు వీటిని కుక్కర్లోకి తీసుకొని ఆరు లేదా ఏడు విజిల్స్ వచ్చేంత వరకు బాగా ఉడికించుకోవాలి ఇందులో తగినన్ని వాటర్ని కూడా వేసి ఉడికించుకోవాలి సాల్ట్ ఏం వేయాల్సిన అవసరం లేదండి కూర వండుకునేటప్పుడు వేసుకోవాలి సాల్ట్ వేస్తే ఇవి తొందరగా ఉడకవు ఆ ఏడు విజిల్స్ తర్వాత అనపగించలనేవి అనేవి బాగా మెత్తగా ఉడికిపోయాయి చేత్తో ముట్టుకుంటే ఈ విధంగా మెత్తబడేంత వరకు ఉడికించుకోవాలి ఆ విజిల్స్కి ఉడకలేదంటే మరో రెండు విజిల్స్ని పెట్టి ఉడికించుకోండి ఇందులోని వాటర్ని అంతా వంపేసుకోవాల్సిన అవసరం లేదు వాటర్తో సహా కూరను వండుకోవచ్చు వీటితో పాటు మూడు లేదా నాలుగు టమోటాలను తీసుకొని ఈ విధంగా చిన్న చిన్ని ముక్కలుగా కట్ చేసి పెట్టుకోవాలి స్టవ్ పైన ఒక ప్యాన్ పెట్టేసి అందులో మూడు టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ని వేసుకొని ఆయిల్ని కొద్దిసేపు వేడి కానివ్వాలి ఆయిల్ బాగా వేడైన తర్వాత వన్ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్ వరకు పోపు దినుసుల్ని ఆరేడు ఎండుమిర్చి ముక్కల్ని క్రష్ చేసిన నాలుగు వెల్లుల్లి రెబ్బల్ని బ్రాడ్గా కట్ చేసి ఉంచుకున్న ఉల్లి ముక్కల్ని మూడు కరివేపాకు రెమ్మ ఆకుల్ని అలాగే నిలువుగా కట్ చేసి ఉంచుకున్న పచ్చిమిర్చి ముక్కల్ని వేసుకోవాలి ఇప్పుడు వీటిని అన్నింటినీ బాగా వేగనివ్వాలి పోపు వేగిన తర్వాత ఇందులో మనం సన్నగా కట్ చేసి ఉంచుకున్న టమాటా ముక్కల్ని వేసుకోవాలి ఇందులోనే వన్ టేబుల్ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ని మన రుచికి తగిన విధంగా సాల్ట్ని వన్ టేబుల్ స్పూన్ వరకు పసుపును వేసుకోవాలి టమాటా అంతా మెత్తబడేంత వరకు ఒక ఐదు నిమిషాల పాటు మగ్గించుకోవాలి ఉప్పు వేసామంటే టమాటా ముక్కలు అనేవి తొందరగా మెత్తబడతాయి కాబట్టి టమాటా ముక్కలు వేసిన వెంటనే ఉప్పును వేసుకోవాలి ఒక ఐదు నిమిషాల పాటు వీటిని మగ్గించుకుందాము ఐదు నిమిషాల తర్వాత చూడండి టమాటాలు అనేవి బాగా మెత్తబడిపోయాయి ఇప్పుడు ఇందులో మనం ఉడికించి పక్కన పెట్టి ఉంచుకున్న అనపగింజల్ని వేసుకోవాలి వాటర్తో సహా వేసుకోవాలి అనపగింజలను ఉడికించుకున్నాం కాబట్టి ఈ వాటర్లో కూడా ప్రోటీన్స్ విటమిన్స్ ఉంటాయి కాబట్టి ఏమి వంపేసుకోకోకుండా ఈ పులుసుకి యాడ్ చేసుకోవాలి ఇప్పుడు ఇందులో వన్ టేబుల్ స్పూన్ వరకు చిల్లీ పౌడర్ని టూ టేబుల్ స్పూన్ల వరకు ధనియాల పౌడర్ని వేసుకోవాలి ఇందులో కోకోనట్ పౌడర్ని వేసుకోవచ్చు నేను కోకోనట్ పౌడర్కి బదులుగా పల్లీల పొడిని యాడ్ చేస్తున్నాను పల్లీల పొడిని యాడ్ చేయటం వలన కూర అనేది మందంగా వస్తుంది కాబట్టి పల్లీల పొడిని వేసుకోవాలి మీరు కావాలంటే కోకోనట్ పౌడర్ని వేసుకోవచ్చు ఇందులో కావాలంటే మీరు మరికొద్దిగా వాటర్ని వేసుకోవచ్చు లేదు అనపగింజలా వాటరే సరిపోతుంది అని అనుకుంటే వాటర్ని వేయాల్సిన అవసరం లేదు ఈ కూరని ఒక్క పది నిమిషాల పాటు బాగా ఉడికించుకోవాలి మసాలా అంతా అనపగింజలకు పట్టే విధంగా ఒక్క పది నిమిషాలు ఉడికించుకుంటే సరిపోతుంది పది నిమిషాల తర్వాత మసాలా అంతా బాగా చిక్కబడి అనపగింజలకు బాగా పట్టింది చూడండి ఇప్పుడు ఇందులో కొద్దిగా కొత్తిమీరని యాడ్ చేసుకుని స్టవ్ని ఆఫ్ చేసేసుకుందాము ఇంతేనండి అనప గింజలతో కూరం చేసుకోవటం చాలామంది పచ్చి అనపకాయ గింజలతో కూరం చేస్తారు అలా కాకుండా ఎండిపోయిన గింజలతో కూడా కూరను చేసుకోవచ్చు ఈ వీడియో కనుక మీకు నచ్చితే మరిన్ని రెసిపీస్ కోసం వెంటనే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి పక్కనున్న బెల్సిమ్మల్ని ప్రెస్ చేయండి ఈ వీడియోని షేర్ చేయండి లైక్ చేయండి